సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే ఈ బైబిల్ ప్రశ్నోత్తరాల సమయానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ వారపు ప్రశ్నలోనికి ముందుకు వెళదాం. మొదటి ప్రశ్నను తెరమే చదువుకుందాం ప్రియులారా. మొదటి ప్రశ్న, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు అన్నగారు. నా పేరు చిన్న, వయసు 28, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు నుంచి అడుగుతున్నారు. క్రైస్తవులు యోగాసనాలు చేయవచ్చా? సమాధానం తెలియజేయగలరు. ఓకే, యోగ అనగానే అది ఒక శరీర సంబంధమైన ఒక వ్యాయామం, ఎక్సర్సైజ్ అంటారు దాన్ని. అనగా శరీరాన్ని రోగాల బారిన పడకుండా ఎక్కువ ప్రాణవాయువును శరీరంలోనికి ఊపిరితిత్తుల ద్వారా పంపించటం వలన, ఎక్కువ ఆక్సిజన్ బ్లడ్లో కలవటం వలన, అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా సమంగా అందటం వలన చాలా వరకు రోగాల నుంచి మనుషులను కాపాడవచ్చు. ఇది యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే శరీర అవయవాలన్నీ కూడా క్రమమైన విధానంలో ఉండటం కోసం ఈ వ్యాయామంలో అవి వంగటం, అక్కడున్న కొవ్వు భాగం కరగటం, ఇది ఓవరాల్గా శరీరానికి ఒక మంచి పరిణామంగానే మనం దాన్ని ఆలోచించాలి. ఇక బైబిల్లో దానికి సంబంధించి యోగాసనాలు అది వ్యతిరేకమా లేదా ప్రతికూలమా లేదా అనుకూలమా అన్నది మనం ఆలోచిస్తే, దేహానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సరే తప్పనిసరిగా మీరు దాన్ని పాటించవచ్చు. అటువంటి రిస్ట్రిక్షన్స్ బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. అంటే కేవలం యోగా ద్వారా లేదా ఈ శ్వాసను మీరు ఎక్కువగా మీరు అందించడం లేదా ఉదయాన్నే మీ బ్రెయిన్ మీ మనస్సును ఏకాగ్రతలోనికి తీసుకుని వెళ్ళటం, నిశ్శబ్దమైన వాతావరణంలో కాస్త ఎక్కువగా శ్వాస పీలుస్తూ మీ ఆరోగ్యాన్ని చక్కని మార్గంలో నడిపించడానికి అది ఒక మంచి పరిణామంగానే ఉంది కనుక తప్పనిసరిగా క్రైస్తవులైన వారు మీ ఆరోగ్యాన్ని దేవుని కొరకు కాపాడవలసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు బ్రతుకుచున్నది దేవుని కోసం, బ్రతకవలసింది కూడా దేవుని కోసమే. కనుక ఎంత ఎక్కువ కాలం మీరు బ్రతకగలిగితే దేవుని పనులు అంతగా మీరు చేయగలరు. ఆహార నియమాలు సరిగ్గా పాటించకుండా రోగాల బారిన ఒకవేళ పడిపోయి మంచాన్న పట్టి ఇంకా నిర్లక్ష్యంతో ఒకవేళ మీరు ప్రాణమే పోగొట్టుకుంటే దానికి దేవుణ్ణి మనం బాధ్యుడిగా చేయలేం. ఎందుకంటే దేవుడిచ్చిన కాలం అంటూ ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. ఆ కాలం ముగిసిన తరువాత మనమంతా వెళ్ళిపోవాలి. ఏ ఇబ్బంది, ఏ ప్రమాదం, ఏ రోగం రాకుండా ఉంటే ప్రతి మనిషి వృద్ధునిగానే చావాలి, వృద్ధాప్యం వరకు బ్రతకాలి. కానీ అర్ధాంతరంగా మనిషి చనిపోతున్నాడంటే దానికి పలు రకాల కారణాలు మనకు తెలుసు. అయితే అందులో అనారోగ్యం ఒకటి. కనుక అనారోగ్యం బారిన మనిషి పడి ముందుగానే తన కాలానికి చనిపోవటం అనేది దేవుని విషయంలో మన యొక్క అజాగ్రత్తగానే మనం దాన్ని గుర్తించాలి. కాబట్టి ఎక్కువగా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం ఈ వ్యాయామాలు తప్పనిసరిగా మీరు చేయండి. మీ మనస్సును ఏకాగ్రతలో ఉంచండి, ముఖ్యంగా దేవునిపైన ఏకాగ్రతలో ఉంచండి. తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4:8 చూడగలిగితే తిమోతితో ఏమని హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4:8 ఏమంటున్నారండి? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ దైవ సంబంధమైన భక్తి, దైవ ధ్యానం ఒకవేళ మీకు ఉంటే అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినది అంటున్నాడు చూడు. అన్ని విషయంలో అది మీకు ప్రయోజనకరం. అంటే దైవభక్తి గొప్ప లాభ సాధకం అన్నాడు అంటే దైవభక్తితో ఆరోగ్యం కూడా బాగుంటుందండి. అంటే దేవుని మీద భక్తి ఉంటే ఇహలోకంలో కూడా అంటున్నాడు చూడండి. కేవలం శరీర సంబంధమైన వ్యాయామం శరీరానికి దేహానికి మాత్రమే, ఆత్మకు ఏ ప్రయోజనం లేదది. కానీ వాక్య సంబంధమైన భక్తి, దేవుని పైన శ్రద్ధ, ఆయన పనులు యందు ఆసక్తి ఒకళ్ళు మీకు ఉంటే
రెండు లాభాలు మీకు ఉన్నాయి. ఇప్పటి జీవం విషయంలో అంటే దైవభక్తి మిమ్మల్ని జీవాన్ని ఇచ్చి మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఇక రాబో జీవం విషయంలో ఎలాగో ఆ భక్తి మీకు ఫలసాధకం అవుతుంది. కాబట్టి రెండు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి మీరు శరీరం మీద ధ్యాస ఉంచడంతో పాటు దేవుని జ్ఞానము పైన ఆయన పనులపైన కూడా మీరు ధ్యాస ఉంచాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతాం దీనికి సంబంధించి. కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు, భయముతో మీరు పాపం చేయకండి, పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండండి. అంటే దేని గురించి ధ్యానం చేయాలి? మీరు పడుకునే ముందు కూడా దైవ ధ్యానం చేయగలుగుతున్నారా? ఎంతమంది పడకకు వెళ్ళేటప్పుడు దేవుని స్మరించి, ఏదో అలవాటుగా కాదండి, భక్తిగా, నా తండ్రి నా పట్ల నీవు ఇవన్నీ చేశావు, ఈరోజు ఎన్నో మేలులు మీరు చేశారు, రేపటి దినం మరలా మీరు అవకాశం ఇస్తే నేను మీ పనిలో ఉంటాను అని కృతజ్ఞతతో ఏమంటే మెలకు వచ్చినప్పుడు ఎవరు దేవుణ్ణి ధ్యానించగలుగుతున్నారు? పడకల మీద ఉండి భోజనం చేయగానే ఎక్కడ పడకుందని వెంటనే వెతుక్కొని వెళ్ళి నిద్రాసక్తులుగా భోగాసక్తులుగా మనం మారిపోవడం కంటే, అలాగని దేవుడు విశ్రాంతి తీసుకొద్దాను లేదు, విశ్రాంతి తీసుకోండి, మీకు నిద్ర అవసరమే. అయితే ఆ నిద్రలోనికి వెళ్ళే ముందు ఎంతమంది దేవుణ్ణి ధ్యానించగలుగుతున్నారు? శరీరం మీద లేదా శ్వాస మీద ధ్యానం ధ్యాస ఉంచటం అది కొంతవరకు ప్రయోజనకరం, కానీ దేవుని మీద ధ్యాస ధ్యానం ఉంచటం అనేది రెండు జీవితాలకు ప్రయోజనకరమై ఉంది. కాబట్టి పడకల మీద ఉన్నప్పుడు దేవుని గురించి మీరు ధ్యానం చేయగలుగుతున్నారు. మధ్యరాత్రిలో అనుకోకుండా మెలకు వచ్చింది అనుకోండి, ఆ వచ్చేటప్పుడు నిజంగా మీరు నిజంగా దేవుని గురించి ధ్యానం చేయగలుగుతున్నారు? దేవుని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు? దేవునికి ఒకసారి కృతజ్ఞత చెప్పగలుగుతున్నారు? నేను ఒకసారి మెలకు వచ్చినప్పుడు దేవుడితో అదే అంటే, తండ్రి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మేమైతే అందరం పడుకున్నాం కానీ మీకైతే విశ్రాంతి లేదు కదా, ఎల్లప్పుడూ పనిలోనే ఉన్నారు కదా తండ్రి, మాకోసం ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా అని ఒక్కసారి ఒక చిన్న కృతజ్ఞతానికి చెప్పి థ్యాంక్ యూ తండ్రి అంతే. మెలకు వచ్చిన ప్రతిసారి దేవుని గుర్తిన ధ్యానం మీ మనసులో ఉండగలిగితే దేవుడు అన్నాడు, అది ఎప్పటి జీవితం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది మీకు ప్రయోజనకరం. కాబట్టి లోకమంతా కూడా కేవలం యోగాసనాల మీదే ధ్యాస పెట్టింది. అలాగని యోగాసనాలు వేసిన వాళ్ళు ఎంతమంది కరోనా బారిన పడలేదు, ఎంతమంది పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కావచ్చు, తర్వాత డైటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కరోనా బారిన పడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కనుక జీవం అనేది అది దేవుని బట్టి వచ్చేదనే సంగతి దేవుని పిల్లలుగా ముందు మనం అర్థం చేసుకోవాలి. అవును, కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో క్రైస్తవులు యోగాసనాలు చేయొచ్చు, చేయండి, ఏం తప్పులేదు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుని పని కోసం మీ శరీరాన్ని ఉపయోగించండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అనయ్య, యేసుక్రీస్తు నామంలో డాడీ గారికి, మీకు, జాన్సన్ గారికి వందనాలు. అనయ్య పేరు రవి, మంత్రాలయం, వయసు 32. ఏమని ప్రశ్నిస్తున్నారు, మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారి యందు, మంచివారు దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. దుర్మార్గు యెహోవా దృష్టికి మంచివారిని ఉంది, ఎలా మంచివారు అవుతారు? ఇది నా ప్రశ్న అన్నయ్య. ఓకే నాన్న, మలాఖీ గ్రంథం చూడండి, ఒకసారి బైబిల్ తీయండి, సందర్భాన్ని మనం చూడాలి. మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఏమని మాట్లాడుతున్నారు అక్కడ చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది చూడండి, యాజకులు, క్షమించండి, 17వ వచనం కదా, 7 కాదు 17. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అంటే దేవునికి భిన్నముగా మాట్లాడేవాడు ఏమని మాట్లాడుతున్నారు అన్నది సందర్భాన్ని కొంచెం మీదకి వెళ్ళి చూడగలిగితే మనం 15వ వచనం కొంచెముగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరినూ ఎలాగూ చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగను దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లు చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిచయించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి విశ్వాసఘాతకులు కాకుండండి అంటే నాకు విరుద్ధమైన పనులు మీరు చేయకండి అని హెచ్చరిక చేస్తున్నాడు ప్రవక్త ద్వారా చెబుతూ 17వ వచనం జాగ్రత్త చదవండి మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు అంటే మనుషులు తమ మాటల చేత కూడా యెహోవాను ఆయాసపెడుతున్నారు ఆయాసపెట్టడం అంటే ఏంటి దేవుడికి ఆయాసం ఉందని కాదండి ఇబ్బంది అని చాలా ఇబ్బంది పడుతున్నాడు వీళ్ళు మాటల తీరును చూసి ఎందుకంటే చాలా మంది మాటలు పోగు కదండి మాటలలో వాళ్ళ అన్న మాటలు నిజాలు అని లేదా వాళ్ళ అన్న మాటలలో యదార్థత ఉందని వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ మాటల్లో కపటం ఉంటుంది వాళ్ళ మాటల్లో వేషధారణ ఉంటుంది వాళ్ళ మాటల్లో దేవునిపైన వ్యతిరేకత ఉంటుంది అలాంటి వ్యతిరేకతతో కూడిన మాటలే వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అందుకే ఏమంటున్నాడు మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే అనరాని మాటలన్నీ అంటున్నారు మీ మాటల వల్ల దేవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు చాలా అసహనానికి గురవుతున్నాడు అయినా గురవుతున్నా తిరిగి మీరు ఏమని అంటున్నారు మళ్ళీ దేవుడి దగ్గర ఏమని అడుగుతున్నారట దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నాం అనవలసిన మాటలన్నీ అనేసి ఏంటి మేమా దేవుణ్ణా బాధ పెడుతున్నావా ఎలా బాధ పెడుతున్నాం మేము అలాంటి భయంకరమైన స్థితిలో దేవుని పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారట దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు వారి యందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్తగా దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట చేతనే కదా అంటే వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారట వాళ్ళ మాటల్లో ఇక్కడ దేవుడు అంటున్న మాట కాదు నాన్న దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు అనే మాట ప్రవక్త అంటున్న మాటో లేదా దేవుడు చెబుతున్న మాట కాదు ఇది వీళ్ళ మాటల్లో వీళ్ళు ఏమని వ్యక్తపరుస్తున్నారంటే సందర్భాన్ని చూడగలిగితే దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు వారి యందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే ఇలాంటి మాటలు ఎవరంటున్నారంట దేవునికి విరోధంగా మాట్లాడుతున్న వీళ్ళందరూ అవిధేయులైన వాళ్ళందరూ మాట్లాడుతూ ఈ మాటల చేత ఆయనను ఆయాసపరుస్తున్నారు కాబట్టి ఇలా మీరు చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు అంటే ఎలా ఆయాస పెడుతున్నారు అన్న విషయాన్ని కూడా అక్కడ గ్రంథకర్త రాశాడు ఏనానా కనుక ఈ మాటను బట్టి మనం సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుడు అంటలేదు ఈ మాట దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు ఎలాగవుతారండి దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళు అవుతారా వీళ్ళ మాటలు ఏమిటి చెడ్డవాళ్ళందరికీ అందరికీ చెడ్డవాళ్ళందరికీ మరి దేవుడు పట్ల చాలా ప్రేమ కలిగిన వారండి అంటే చెడ్డవాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తాడండి దేవుడు ప్రేమిస్తాడు చెడ్డవారిని ఎలా ప్రేమిస్తాడు ఆయన మంచివారిని ప్రేమిస్తాడు చెడ్డవారు ఎవరైనా ఎంతటి వారైనా వాళ్ళు ఆయన ఖండిస్తాడు ఆయన గద్దిస్తాడు కనుక దేవుడు అలాంటి వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు అని వీళ్ళు చెప్పటం వలన ఈ తప్పుడు ప్రచారం ఈ మాటల్లోని తప్పుడు మాటల విధానం దేవుడిని ఆయాసపెడుతుంది కాబట్టి నాన్న ఈ మాట దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు అనే ఈ సందర్భం దేవుడు అంటున్న మాట మాత్రం కాదు ఓకే అర్థమైంది కదా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ప్రశ్న చిన్న అడుగుతున్నారు ఏమని కలసపాడట ఊరు ఏనా వయసు కూడా రాయండి క్వశ్చన్స్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ వయసు కూడా అడగండి యాకోబు పత్రిక 5:14 వచ్చిన సంఘపు పెద్దలు అనగా ఎవరు ఊరిలో సంఘ పెద్దలు సంఘములో ఎన్నుకున్న పెద్దలా లేక బోధకులకు సంఘ పెద్దలు ఎవరు పెద్దలు ఎవరో వివరించండి అనే తప్పుగా అడుగుంటే క్షమించండి నానా ఈ పెద్దలు అనేది ఈ పెద్దలు ఎవరనే ఒక పాఠం మరి మన సిలబస్లో ఉంది ఎంబీటీహెచ్లో ఉంది కాబట్టి ఆ లింక్ ఎవరైతే అడ్మిన్ ఉన్నారో ఈ క్వశ్చన్ అవర్ అడ్మిన్ ఉన్నారో దానికి ఆయనకి పంపించండి చిన్నాకి పంపించండి ఓకే నాన్న ఎందుకంటే పెద్దలు అనేది చాలా పెద్ద పాఠం కదా వాళ్ళకు ఉండవలసిన అర్హతలు ఏంటి ఎవరు పెద్దగా ఉండాలి ఎలాంటి వారిని ఎన్నిక చేయాలి ఇవన్నీ కూడా సవివరంగా ఆ పాఠంలో ఉంటాయి కాబట్టి నాన్న ఒకవేళ ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ లేదంటే పీడిఎఫ్ రూపంలోనైనా సరే ఈ పాఠం సంబంధించిన లింక్స్ మాత్రం బాబుకు పెట్టండి ఓకే నాన్న చిన్న మీకు పెడతారు దయచేసి అది చూచి విని సమాధానం తెలుసుకో ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం క్రీస్తు నామంలో వందనములు డాడీ నా పేరు రాజరత్నం వయసు 19 నరసాపురం నుంచి ప్రశ్నిస్తున్నారు ఏమని చనిపోయిన వారికి బ్రతికి ఉన్నవారు ఆలోచనలు మరియు జరగబోయేది తెలుస్తుందా భూమి మీద దాని దాచిన కొన్ని విషయాలు మరణమే తరువాత తెలుస్తాయా ఏనానా ఇప్పుడు చనిపోయిన వారు బ్రతికున్న వాళ్ళు ఆలోచనలు దీనికి సంబంధించిన వివరణ మనకు తెలియదు నాన్న ఎందుకంటే వాళ్ళు మరొక లోకంలో ఉన్నారు ఆ లోకంలో ఉన్నవాళ్ళు భూమి మీద ఉన్న మనుషులు ఏం ఆలోచిస్తున్నారా అన్న విషయాన్ని గూర్చి
ఎందుకంటే ఒక మనుష్యులలోని హృదయంలోని ఆలోచనలు ఒక మనుష్యునికే తెలుస్తాయి అని కొరింథి పత్రికలో పౌలు గారు అన్నారు. ఇక మనుష్యులలో ఎవరికీ తెలియదు, అయితే దేవునికి మాత్రం తెలుస్తాయి. ఎందుకంటే ఆయన ఆత్మ కదా, అన్నిటినీ పరిశోధించేవాడు కదా. ఏమంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11-12 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11-12 ఏముంది అక్కడ? ఒక మనుష్యునిలో ఉన్న సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుష్యులలో ఎవరికి తెలుస్తాయి? కానీ ఆత్మ అన్నిటినీ బయలుపరుస్తుంది అనే మాట కూడా ఉంటది చూడండి. పై వచనంలో గాని కింద వచనంలో గాని అక్కడ ఏమనుంది? 10వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే దేవుని ఆత్మలోని విషయాలు ఒకవేళ తెలియాలి అంటే దేవుడు చెబితేనే తెలుస్తాయి. కనుక ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారనుకున్నానా, చనిపోయిన వాళ్ళకి ఏదైనా విషయం తెలియాలి అంటే తండ్రి బయలుపరచాలి. తండ్రి ఏంటి, మా ఇంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయం తెలిస్తే, ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఒకవేళ తెలిస్తే, మరి ధనవంతుడు అబ్రహాం గారిని ఎందుకు రిక్వెస్ట్ చేస్తాడు ఒకసారి లాజర్ని పంపించండి అని? ఏమండి, వాళ్ళు ఏం మనస్సులో అనుకుంటున్నారో అనేది వాళ్ళు స్వీకరిస్తారో స్వీకరించారనే విషయం ముందుకే ఇతను తెలిసిపోయింది అనుకోండి, పంపమని ఎందుకు అడుగుతాడు? కనుక వాళ్ళు ఏం అనుకుంటారో, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపైన ధనవంతుడు క్లారిటీ లేదు. కాబట్టి నా తండ్రింటికి పంపించండి, వాళ్ళు కూడా ఒకవేళ ఈ వేదనకరమైన స్థలానికి వచ్చేస్తారేమో భయం నాకుంది. కనుక లాజర్ వెళ్ళి అక్కడ సాక్ష్యం ఇవ్వటం వల్ల వాళ్ళు రాకుండా వాళ్ళ మనసు మార్చుకుంటారేమో, అది కేవలం అతని గెస్, అతని ఎక్స్పెక్టేషన్, అతడు భావిస్తున్నాడు. అందుకు ఒక అర్జీ పెట్టాడు. కనుక అతనికి భవిష్యత్తు తెలుసా, ఏమనుకుంటారని తెలుసా అంటే, తెలిస్తే ఖచ్చితంగా ఒకవేళ వద్దులేండి, ఎందుకంటే వెళ్ళినా సరే నా అన్నదమ్ములు సోదరులు వినరు వాళ్ళు అనే మాట అని ఉండాలి. కానీ పంపమంటున్నాడు అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాని విషయమై అతనికి క్లారిటీ లేదు. ఒకవేళ దేవుడు నిజంగా క్లారిటీ రావాలి అంటే దేవుడే చెప్పాలి. అంటే భూమి మీద జరుగుతున్న విషయాలపైన ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది దేవుడు వాళ్ళకి తెలియజేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. లేదా భూమి నుంచి వచ్చిన వాళ్ళు, గతంలో నేను మీకు చెప్పాను కదా, చనిపోయిన వాళ్ళకి సంబంధించిన కొన్ని వివరాలు మీకు ఇచ్చేటప్పుడు, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితులు, వాతావరణాలు, దగ్గర వాళ్ళైతే, ఏ దేశం వాళ్ళైతే, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళకి సమాచారాన్ని తప్పనిసరిగా అందిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేమును విడిచిపెడుతున్నారు, విడిచిపెట్టాలన్న విషయాన్ని గురించి మోషే ఏలియాలు ఎందుకు వచ్చి మాట్లాడాలి? ఆయన ఇప్పుడు నిర్గమం జరుగుతుంది అనేది, యెరూషలేము నిర్గమం ఎప్పుడు జరుగుతుంది అనేది, ఆ రూపాంతరం పొందిన కొండ మీద ఎందుకు చేయాలి అంటే వాళ్ళకి సమాచారం లేదు. వాళ్ళు వచ్చారు, యేసుప్రభుతో మాట్లాడారు, ఇదిగోండి నాకు ఇంకా కొన్ని రోజులు టైం ఉంది, నేను ఇంకా పాపల చేతికి అప్పగింపబడతాను, వెళ్ళిపోతాను, వెళ్ళిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, మీ దగ్గరికి వచ్చి నా ట్రిప్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను రావటం, మీ దగ్గర కొన్ని రోజులు 3 రోజులు ఉండటం, ఆ తర్వాత మళ్ళీ ఆదివారం నేను రావటం, మరలా వెళ్ళిపోతాను, మరలా నేను 2 రాకల్లోనే మిమ్మల్ని అందరిని తీసుకుని వెళ్ళడానికి వస్తానని మొత్తానికి ఏవో ఇటువంటి సమాచారం ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒకళ్ళు నిజంగా మోషే ఏలియాలకు ముందే సమాచారం తెలిసి ఉంటే వాళ్ళు ఎందుకు భూమి మీదకి రావాలి చెప్పండి? ఎందుకు యేసుప్రభుతో డిస్కస్ చేయాలి వాళ్ళు? కనుక నాన్న, ఏది అయినా ఆత్మ బయలుపరిస్తేనే కానీ, తండ్రి అయిన దేవుడు బయలుపరిస్తేనే కానీ వాళ్ళకి ఏ విషయాలు తెలియవు. ఓకే, మంచిది, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, వందనాలన్నయ్య, నా పేరు శివ, వయసు 26, ప్రకాశం జిల్లా. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మత్తయి సువార్త 5:8 హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఉంది కదా అన్నయ్య. హృదయశుద్ధి అనేది యేసుక్రీస్తు వారు మనుష్యులకు చెప్పిన మాట. దేవుడు అనుకున్న విధంగా మనిషి బ్రతికితే క్రీస్తు 2వ రాకడలో దేవుని చూస్తారు. శరీరంలో ఉండగా చూడలేరు అన్న మాట నిజమే అన్నయ్య. కానీ దేవుడు పరిశుద్ధుడు గనుక లోకంలో నిత్యము దేవుని స్తుతించే దేవదూతలు కూడా పరిశుద్ధత ఉండాలి. అవి పరలోకంలో శరీరం ముందు లేవు గనుక వాటికి హృదయశుద్ధి అవసరం లేదు కదన్నయ్య. పాపమే చేయని హృదయశుద్ధి అవసరం లేని దేవదూతలు దేవుని స్వరూపాన్ని చూసే అవకాశం దేవుడు ఎందుకు ఇవ్వలేదు? నిత్యము వాటి స్మృతులు, వాటి స్థుతులు అందుకున్న దేవుడు ఆయన ముఖాన్ని చూసే భాగ్యం వాటికి ఎందుకు ఇవ్వలేదు? యెషయా గ్రంథం 6:2 వాటి ముఖాన్ని కప్పుకునే విధంగా ఎందుకు చేశాడు? ప్రేమతో వివరించగలరు. ఏనానా శివ, అంటే పరలోకంలో దేవదూతలు ఉన్నాయి కదా, అవి ఎందుకు దేవుణ్ణి ముఖాన్ని చూడలేకపోతున్నాయి? హృదయశుద్ధి గల మనుష్యులే కదా చూడగలరు దేవుణ్ణి అని, చూస్తారు అని వాగ్దానం చేశాడు. అవును, దేవుని చూడాలంటే ఆయన అందరికీ బయలుపరచబడేవాడు కాడు. తండ్రి ఏంటో అనేది యేసుప్రభు మాత్రమే, ఆయన కుడిపార్శ్వమనున్న ఆయనకు మాత్రమే తెలుసర్రా.
దేవదూతలైనా ఎవరు పడితే వాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం సాహసం ఎవరికీ లేదు. వాళ్ళు వెళ్ళాలన్నా దేవదూతలు సామాన్యులు. ఇంకా దేవదూతల్లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఏంటా కేటగిరీసు? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అవునా? చాలామంది వాటిలో కూడా పాలనాధికారాలు కలిగిన వారుగా ఉన్నారు. ప్రధాన దూతలు మిఖాయేలు, అందులో ప్రధాన దూత గబ్రియేలు, అది కూడా ప్రధాన దూత. అంటే ప్రైమ్స్ అంటారు వాళ్ళని. ప్రధానులు అంటే వాళ్ళకున్న శక్తులు వేరు. అలాగని వాళ్లే సర్వం అంటే కాదు కాదు, వాళ్ళకు పైన కూడా ఇంకా చాలామంది ఉన్నారండి. అర్థం అవడానికి దేవుడు ప్రకటన గ్రంథంలో చెబుతూ రూపకాలంకారంగా దేవుని సింహాసనం, ఆయన సింహాసనం చుట్టూ 24 పెద్దలు అన్నాడు. 24 పెద్దలు అంటే అర్థం కాక ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నోళ్ళు, ఎందుకంటే ప్రకటన కోసం సరిగ్గా అవగాహన లేదు కదండి. 24 పెద్దలు ఎవరంటే 12 అపోస్తలులను 12 గోత్రకర్తలు వీళ్ళిద్దరిని కలిపేసి 24 చేసేసారు. ఎందుకంటే వాక్యం వాళ్ళకు తెలియదు. నిజానికి ఆ 24 పెద్దలు వీళ్ళు కారు, వీళ్ళు కారండి. 24 పెద్దలు దూతలు. అందుకే ఆ దూతల్లో ఒకడు ఇంకా ప్రకటనలోనికి వెళితే ఆ వివరాలన్నీ అందులో ఉంటాయండి. కనుక అక్కడ దేవదూతల ప్రధానుల మీద కూడా పెద్దలైన వాళ్ళు ఉన్నారు. మళ్ళా దేవదూతల్లో ప్రధానులు ఉన్నారు కదా, అధికారులు ఉన్నారు కదా, వీళ్ళకన్నా పెద్దలు దేవుని ముందు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని ముందు అనే సరే నిజానికి ఆయన ముందు సింహాసనం వేసుకుని కూర్చోడం అని కాదండి. ఈ రాజాస్థానాల్లో ఉన్నట్టుగా ఏదో దేవుడు, మీరు అర్థం చేసుకోవాలి, భూమి మీద మనుష్యులకు అర్థమయ్యే భాషలో పరసంబంధమైన ఆత్మల లోకం వర్ణించబడింది. ఏం చెప్తే మీకు అర్థమవుతుంది? ఆహా, రాజు సింహాసనం అంటే అధికారి, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు పెద్దలు, ఆయన కుడి పక్కన ఆయన కుమారుడు. అంతే కదండి, సహజంగా రాజ్యాల్లో కూడా అలా జరుగుతుందని. అంటే ఇది మీకు కళ్ళతో మీరు చూసిన వాళ్ళు కాబట్టి, చరిత్రలో చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఈ విధంగా ఉంటే అధికారం ఇలా ఉంటుంది అని మీకు అవగాహన రావటం కోసం దేవుడు చెప్పాడు. కానీ దేవుడికి ఏ పని పాటు లేక కుర్చీ మీద 24 కూర్చోవడం, దేవదూతలు కూడా ఏ పని పాటు లేకుండా కుర్చీల మీద కూర్చుంటారు, ఇది అనుకుంటారు, అదే మహాసభ అనుకుంటున్నారా ఏంటి? ఇదంతా అడ్మినిస్ట్రేషన్ అండి. దేవుడు కుర్చీలోను కూర్చుంటేనే కాదు, ఆయన సర్వాధికారి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అండి, మనుషులు స్వయంగా డ్రైవ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు అంతా కూడా ఎలాగంటే సిమ్యులేషన్ సెంటర్, ఫ్లైట్ సిమ్యులేటర్ సెంటర్. ముఖ్యంగా ఒక విమానాన్ని ఒక పైలట్ నడిపే ముందు అతనికి ఫ్లైట్ సిమ్యులేటర్ అనేది ఇస్తారు. అంటే విమానంలాగే ఉంటుంది అది. టోటల్ ఎక్విప్మెంట్ అంతా విమానంలో, ఇంజిన్లో ఉన్నది ఏదైతే ఉందో అదే ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళంతా కూడా ఒక పెద్ద ఆడిటోరియంలోనే ఉంటారు. వాళ్ళ ముందు అద్దాలు కూడా ఆకాశం ఎగురుతున్నట్టు కానీ, కింద నేల మీద వస్తున్నప్పుడు కానీ, మొత్తం అన్ని సీన్స్ అన్ని అలాగే ఉంటాయి. అంటే వీళ్ళు ఎలా టేక్ఆఫ్ చేయగలరు, ఎలా ల్యాండ్ చేయగలరు, ఎలా ప్లేన్ కంట్రోల్ చేయగలరు, ఇవన్నీ కూడా ఫ్లైట్ సిమ్యులేటర్ అంటారు దాన్ని. అది నేర్పిస్తారు అక్కడ. వీళ్ళు చేసిన తర్వాతే వాళ్ళకి విమానాల్లోకి పంపిస్తారు. సిమ్యులేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు కూడా చాలామంది నడపడానికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా, ఈరోజు టెక్నాలజీ పెరిగిపోవడం తర్వాత పెద్ద పెద్ద ఏమంటారు దాన్ని, పెద్ద పెద్ద మల్టీ వీల్స్, ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలని ఇంటి దగ్గర ఉండే వాళ్ళు సిమ్యులేటర్ ద్వారా నడుపుతుంటారండి. తెలుసా మీకు? అంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉంటారు, అక్కడ కెమెరా ఉంటుంది దానికి, ఆ వెహికల్కి కారణం కెమెరా ఉంటుంది. ఆ రోడ్డు ముందే ఉంది, వెనకే ఉంది, పక్కలే ఉన్న, చుట్టూ కెమెరాస్ ఉంటాయి. కనుక స్టార్ట్ ఇక్కడ వీళ్ళు బటన్ నొక్కితే అక్కడ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అదే రిమోట్ కంట్రోల్ టైప్ అండి. మీరు ముందుకు నడిపితే నడుపుతుంది, కానీ అక్కడ కెమెరా ముందు ఏదైతే కనబడుతుందో అక్కడ లారీకి ఆ ముందు కనబడుతుంది, వీళ్ళ కెమెరాలో కనబడదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఎవరు వెళ్ళవలసిన పని లేదు, ఇంటి దగ్గర ఉండే సిమ్యులేటర్లో డైరెక్ట్గా నడిపేస్తున్నారు. మొత్తం వాహనాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోతున్నారండి. ఇక ఎలాన్ మస్క్ దగ్గరకు వస్తే అండి, వాడు ఉన్నాడు కదా టెస్లా కంపెనీ వాడు, వాడైతే కార్స్ తయారు చేశాడండి. వాడి కారులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈరోజు మనకి ఎలాగైతే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయండి, ఆ మ్యాప్స్ ద్వారా మీరు డెస్టినేషన్ సెట్ చేసేసి పలాన దగ్గర నేను వెళ్ళాలి అని చెప్పి మీరు జస్ట్ కారులో కూర్చుంటే చాలు. మీరేం స్టీరింగ్ పట్టుకోవాల్సిన పని లేదు, గేర్ మార్చవలసిన పని లేదు, బ్రేక్ నొక్కవలసిన పని లేదు, మరి ట్రాఫిక్ కానీ అన్నీ అదే చూసుకుంటుంది. ఏదైనా మండి ముందున బండి ఉందనుకోండి అది స్లో అయిపోద్ది, రోడ్డు ఫ్రీగా కనబడింది అనుకోండి స్పీడ్ పెంచుకుంటుంది, టర్నింగ్ వచ్చిందనుకోండి వెంటనే స్లో అవుతుంది, మెల్లిగా టర్న్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా దానికి ఫీడ్ అయిపోయాయి. దాని తలకు వీడియోస్ కూడా మీరు చూస్తే చూడొచ్చు యూట్యూబ్లోనే, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది అంతే, మనిషి ఏమీ అండవు. కెమెరా తోటి మొత్తం అది అన్ని వైపులా 360 కెమెరాస్లో అన్ని వైపులోని కెమెరాలతో ఏ కార్ అయినా ఓవర్టేక్ చేస్తుందా, ఏ బండిన దగ్గరకు వస్తుందా, ఈ సెన్సర్స్ అంటారు, వీటన్నిటిని బట్టి అది ఆటోమేటిక్గా నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఒక మనిషే పనిలోనికి వెళ్లకుండా తాను ఉన్న దగ్గరే ఉండి అన్ని పనులు చేయించగలుగుతున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి
ఏమంటే లోకాలు నీలే మహాశక్తి స్వరూపుడండి ఆయన. విశ్వాన్ని చూస్తేనే ఆయన శక్తి ఎంత గొప్పదో అర్థమైపోదు. అలాంటి వ్యక్తి ఏ పని పాటు లేకుండా ఒక పెద్ద సింహాసనం ఇస్తే ఆ సింహాసనం మీద కూర్చొని ఆ 24 పెద్దల సింహాసనం మీద ఆయన ఇక్కడ ముచ్చట్లాడుతున్నాడు అనుకున్నారా? దేవుడు వాళ్ళందరితోనే మీకు అర్థం అవడానికి చెప్పాడు అంతే. అదంతా ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆయనకు అప్డేట్. ఆయన ఆయన సింహాసనం చుట్టూ కన్నులు అన్నాడు. అందుకే కన్నులు అంటే టోటల్ అబ్జర్వేషన్. దేవుడు అన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు. అన్నీ ఆయనకు తెలిసిపోతున్నాయి. కాబట్టి ఏది ఎక్కడ ఎలా జరగాలి అన్నది ఆదేశం అంతే. ఏదో దూతను పిలవాలి, ఎవరెక్కడ అని దేవుడు మళ్ళీ పిలవటం, అక్కడ దేవదూత వచ్చి చిత్తం మహాప్రభు మీరు చెప్పండి అని అనటం, ఆ తర్వాత దేవుడు వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ కాదండి. మీరు ఊహించుకునేటట్టుగా అక్కడ కాదు. మీకు అర్థమయ్యే భాషలు ఇవన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి మరి దేవదూతలు పరిశుద్ధతో ఉన్నాయి కాబట్టి దేవుడిని చూస్తే అంటే దేవుడు చూడవలసిన అవసరత వాటికేంటి? ఆదేశాలు దేవుడు జారీ చేస్తాడు, అవి వాటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి దేవుడు మహాసభ పెడతారండి, దెయ్యం కూడా వచ్చిందండి వాళ్ళందరితో పాటు ఉందనిసి అంటే అంటే దేవుడు టోటల్ కంట్రోల్ చేస్తున్నాడని చెప్పడానికి ఆ సీక్వెన్స్ అంతా రాయించాడు మీకు. అంటే దెయ్యం తాలూకా సమాచారాన్ని కూడా తెలుసుకుంటున్నాడు, దెయ్యానికి సంబంధించి తన పిల్లల దగ్గర ఎవరు బాగున్నారు ఎవరు బాగలేరన్న విషయాన్ని వాడు మాట్లాడినప్పుడు దేవుడు ఇంటర్వ్యూ ఎవరికి ఇస్తే వాడితోనే మాట్లాడతాడు ఆయన. ఆయనకు అది కూడా డైరెక్ట్గా రావాల్సిన పని లేదు. బాస్ ఎక్కడో లోన్ ఉంటాడు, జస్ట్ అక్కడ మాట్లాడితే సరిపోతే దెయ్యం వచ్చిందని చెప్పి దేవుడు ముందుకు వచ్చేలా, ఆ చెప్పే దెయ్యం ఎలాగొన్నా అని దేవుడు అడగాల? ఆఫ్టర్ ఆల్ పనికి మాలింది, ఆయన దగ్గర ఒక పని పని చేసుకునేది అది. దానికోసం ఆయన ఎందుకు వచ్చేస్తారు చెప్పండి? దేవుడు మరీ అంత చీప్ చేసేస్తారా మీరు? కాబట్టి ఆయన వాయిస్, ఆయన ఎక్కడైనా మాట్లాడగలడు ఏమండి. కనుక అలాగని డైరెక్ట్గా ఆయన కూడా మాట్లాడవలసిన పని లేదా? చెప్పండి లోన్ అయ్యగారు ఉన్నారు, ఏం కావాలి మీకు? ఇలాగా అపవాదం వచ్చిందండి, ఏంటి అడుగు దాని విషయం ఏంటి? ఇలాగిలా అంటే దాని ఏమనుకుంటే దాని బ్రెయిన్లో అంతా తెలిసిపోద్ది. సరే నా కొడుకైన యోబు కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి వెళ్ళి అప్పుడు ఇది అలా కాదండి, ఒక మహాప్రభు కొంచెం ఆ కంచె ఏదో వేశారు దాన్ని తీసేయమని చెప్పండి నేను వెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా మధ్యలో ఏదో దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిందని మీరు భావించకండి. అంటే దేవుడు ఇంటరాక్షన్ జరుపుతాడు అన్న సందర్భం కోసం మీకు అవన్నీ చెప్పాడు. అంతేగాని దేవుడు అలాగ సింహాసనం మీద కూర్చుంటే అడిగిన ఆయనకు నడువు నొప్పి పెట్టదా? మిగతా వాళ్ళందరూ పనిపాటు లేకుండా అలా సింహాసనం మీద కూర్చుంటే 7-4 చక్రాలు ఉన్న పెద్ద సీట్లు ఉంటాయి, సీట్ల మీద కూర్చుంటారని కాదండి. అక్కడ మనం వెళతాం కదా, వెళ్ళిన తర్వాత చూద్దరు కానీ. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత దేవుణ్ణి చూడడం అంటే ఎందుకు చూడాలి, వాటికి చూడవలసిన అవసరం ఏంటి చెప్పండి? ఏదో అత్యవసరమైన ఇంపార్టెన్స్ అది దేవుడు అనుకుంటే వీడు నా ముందుకు రావాలి ఏదైనా విషయం నేను చర్చించాలి అనుకుంటే లేదండి. ఇప్పుడు మన చాలామంది డిప్యూటీ డైరెక్టర్లు వచ్చారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లకు వచ్చారు, డైరెక్టర్ గారు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు ఇంటర్వ్యూ. మరి అదేంటండి, మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు అంటే చాలా పెద్ద స్థాయి కదండి వాళ్ళది హోదా, మరి డిప్యూటీ డైరెక్టర్లు అంటే వాళ్ళు కూడా ఇంకా పెద్ద స్థాయి కదండి. మరి వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు, డాడీ ఒకసారి మరి మేము మిమ్మల్ని కలవాలంటే నా సారీ నేనే ఇప్పుడు నేను మిమ్మల్ని కలవలేనని. కలవలేదు ఆయన. అంటే అవసరం అనుకున్నప్పుడు కలుస్తారు ఆయన, సరే నాయన రమ్మన్నప్పుడు రమ్మ వస్తారు వాళ్ళు, లేదప్పుడు నో ఇంటర్వ్యూ. ఒక మనిషే ఏమండి తన వారి పట్ల ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు కూడా అంతేనండి. ఎవరికి తాను చూపించాలనుకుంటాడో, ఎవరితో మాట్లాడాలి అనుకుంటుంది అంతా ఆయన ఇష్టం. ఇక మనం ఆయన చూడడం అంటారు హృదయ శుద్ధి అంటే ఎవరైతే పవిత్రంగా మంచి మనస్సుతో బ్రతుకున్నంతకాలం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వాళ్లకు ఆయన కనబడతాడు తర్వాత చూచేదరు అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. అంటే ఇప్పుడు మన దేవుని చూసామండి, మనం ఎవరు తండ్రిని చూడలేదు కదండి. అయినా ఈ దేహంతోనా అసలు చూడడమే అసాధ్యం. పోనీ ఆత్మలుగా మారిపోయిన తర్వాత చూడగలమంటే అదిగోండి, ఆ పరదేశంలో ఏడుస్తున్నారు అందరూ కూడా, తండ్రి ఎప్పుడయ్యా మీ ముఖ దర్శనాన్ని ఎప్పుడు చేసుకుంటాం మేము అని గోల పెడుతున్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. అబ్రహాము పితరులు అందరూ అక్కడే ఉన్నారండి. మరి చూడగలంటే చూస్తారు. ఎప్పుడు మనం లేకుండా వాళ్ళు ఎలా వెళ్తారండి? ఏంటి మీరు ముందెళ్ళదు డాడీని చూసేస్తారేంటి? అందరం కలిసి ఒకేసారి ఆయనతో ఇంటర్వ్యూ ఉంటే, ఇంటర్వ్యూ ఏం కాదండి, ఇప్పుడు ఇంక వెళ్ళి ఆయనతో పాటు ఉండడమే, సదాకాలం ఆయనతో ఉండడం కోసం అందరూ ఒకేసారి నా దగ్గరికి పిల్లలందరూ రావాలి అన్న డెసిషన్ ఆయన తీసుకున్నాడు. కనుక అప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు ఆయన. ఏమనంటే ముందు కొడుకుతో మాట్లాడు ఉన్నాడు కదా, ఎవరు ఇద్దరిద్దరు మీడియేటర్స్ ఉన్నారండి. ఒకటి యేసు ప్రభు ముఖ్యమైన మీడియేటర్, ఇంకా తర్వాత పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మన తరపున దేవునికి ఏదైనా విజ్ఞాపన మన తరపున చేస్తాడు తప్పించి ఏదైనా దేవుడు వినాలి అంటే ముందు ఏమంటాడు? వెళ్ళండి ముందు అబ్బాయిని మీట్ అవ్వండి, నా కుమారుడు ఉన్నాడు కుమారుడితో మాట్లాడండి, కుమారుడు వచ్చి నాతో చెబుతాడు ఏమని, ఇదిగోండి నాన్నగారు ఇలాగ అంటున్నారు, సరే నేను ఆలోచిద్దాంలే దాని గురించి. దేవుడు కూడా అటువంటి గొప్ప అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాడు ఆయన. కాబట్టి ఎవరు చూస్తారు? దేవదూతలు ఆయన దగ్గరే కదా ఉన్నారు. వాళ్ళందరూ పరిశుద్ధులని మీరు అనుకుంటున్నారా?
దేవదత్తుల పరిశుద్ధులండి. పరిశుద్ధులైతే ఈ దెయ్యంగా ఎందుకు మారింది చెప్పండి. ఆ దెయ్యం మారగా మారకపోగా మారింది ఏదో మారింది. అది మారిన తర్వాత దాన్ని వెంబడించి ఈ కోటాను కోట్ల సైన్యం దేవదత్తులని ఎక్కడి నుంచి వచ్చేదానికి దురాత్మల సమూహాలు అంటే అక్కడ కూడా పరలోకంలో కూడా వీళ్ళకి పరిశుద్ధత లేనట్టే కదా. ఎక్కడుంది చెప్పండి, వాళ్ళు మంచి ఎక్కడుంది? ఏదో పరలోకం అంతా పరిశుద్ధత పవిత్రత. ఏమండి పవిత్రత అనగానే లోకంలో ఉన్న ఏమంటారు దాన్ని, స్థలంలో కాదండి పవిత్రత. పవిత్రత అనగానే ఆ ఆత్మలో ఆ శక్తిలో అందులో ఉండాలి పవిత్రత. దేవదూతల్లో లేదు, వాటిలో లోపాలు, వాటిలో నేరాలు, దేవుని మీద తిరుగుబాటు, అందుకే వాటిని బంధించటం. కనుక వాటిలోనే పవిత్రత లోపిస్తున్నప్పుడు పరిశుద్ధత కోల్పోతున్నప్పుడు దేవుడు వాటికి మాత్రం ముఖం చూపిస్తాడా? ఏదో పరిశుద్ధత ఉండగానే దేవుడు చూపించేస్తాడు, దేవుడు అందరికి కనబడతాడనే భావన వద్దండి. ఎవరికి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటాడో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ. అందుకే బైబిల్లో నూతన నిబంధన వచ్చేసరికి పౌలు గారు చెప్పారు ఏంటది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు, ఎవడో మనుషుల్లో ఎప్పుడు ఆయన చూడలేదు. మొదటి తిమోతి 6:16 అన్నాడు. కాబట్టి నాన్న చూస్తారు, మనం కూడా చూస్తాం తండ్రిని. ఏదో పరిశుద్ధత ఉండ కాబట్టి చూసేస్తామని కాదు, అక్కడ పరిశుద్ధులుగా జీవించి భూమి మీద మరణిస్తే మరలా యేసుప్రభు వచ్చి మనల్ని తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళినంత వరకు మనం ఏం చేయాలి? నిరీక్షించాలి. నిరీక్షిస్తే ఒకరోజు వస్తుంది, అప్పుడు తండ్రి దగ్గర తీసుకువెళ్తారు, అప్పుడు మనం ఆయన చూస్తాం, ఇలా ఉన్నాడా తండ్రి అని. నిజానికి మొట్టమొదటిసారిగా తండ్రిని బయలుపరిచింది, ఆయన క్యారెక్టర్ని బయలుపరిచింది యేసుప్రభు వారు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన చూశారు. కుమారుడే కదండి బయలుపరిచాడు, ఆయన మొదటి కుమారుడే కదండి బయలుపరిచాడు. నాన్న ఏంటో కొడుకు బాగా తెలుసు, కనుక ఆ కుమారుడే వచ్చి చెప్పాడు లోకానికి డాడీ అంటే ఇలా ఉంటాడు అని. కనుక ఆ కొడుకే మళ్ళీ అందరినీ తీసుకుని వెళ్ళి పరిచయం చేయాలి, ఏమని, ఇదిగో నాన్న సో అండ్ సో అబ్రహాం గారు అంటే దేవుడికి తెలియదని కాదు, అంటే వాళ్ళు యొక్క ప్రత్యేకతను బట్టి, వాళ్ళ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్న విధానాన్ని బట్టి వాళ్ళందరూ దేవుణ్ణి అప్పుడు చూస్తారు, మనం కూడా అప్పుడే చూస్తాం. అంతవరకు ఎవరికి దేవునితో ఇంటర్వ్యూ అనేది లేదు నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. కర్నూలు జిల్లా అస్వరి మండలం బనవనూరు గ్రామం. నా పేరు సుధాకర్ అన్న, నా వయసు 33 సంవత్సరాలు. మా సంఘం పీసీఏ సంఘం. ఈ సంఘంలో నామం మాకు కరెక్ట్ కాదా అనియ. ఏదన్నా ఈ సంఘంలో నామం మాకు కరెక్టా కాదా అనియ. మీరు క్రీస్తు సంఘం అనే పెట్టాలి ఉండాలి అంటారు. మీరు పీడి సుందరరావు దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మా సంఘం రాకూడదు, వాక్యం చెప్పకూడదు. మీరు వాళ్ళ దగ్గరకు పొండి, మీరు కూడా సంఘానికి రావద్దండి, మీరు సెపరేటు పెట్టండి అన్న. మీరు దేవుని మాటలు చెప్పినందుకు రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నా. మీరైతే కరెక్ట్ సమాధానం మాకు ఇవ్వగలరని నీ మాటల కొరకు వేచి ఉంటాను. యేసుక్రీస్తు పేరట వందనాలు. ఏనాయన పీసీఏ సంఘం ఏంటి, ఆ వివరాలు ఏంటి, నువ్వు రాలేదు అని. యేసుప్రభు పేరుంటేనే కాదు నాన్న, యేసుప్రభు పేరు పెట్టుకోవడం అంటే బోర్డుల్లో అక్షరాలు పెట్టడం కాదు. అక్కడ నీ బ్రతుకులు ఆ సంఘం సత్యానికి స్తంభంగా పునాదిగా ఉంది కాబట్టి వాటి క్రియలలో ఆ సంఘం యొక్క పనులలో యేసుక్రీస్తు వారు కనబడాలి. అది అక్కడ అర్థం. అంతేగాని పెద్ద బోర్డు మనం రాయవలను, ఆ బోర్డు గుడి ముందు పెట్టవలను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే బోర్డు ఉండవలను, ఇవి కాదండి. బోర్డుల్లో ఏమీ లేదు, క్రియల్లో. దేవుడు బోర్డు చూసి మోసపోయేవాడా? మనుషులకైతే బోర్డు కావాలి గుర్తింపు కోసం. దేవుడు అసలు మనం ఏంటో టోటల్గా పైనుంచి కింద వరకు మన స్ట్రక్చర్ని అంతా కూడా ఆయన స్కాన్ చేసేస్తాడు ఆయన. కాబట్టి ఆ స్కానింగ్లో దేవుడికి ఏమని తేలాలి, మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అన్నది తేలాలి. కాబట్టి నాన్న ఈ సంఘానికి పేరు వాళ్ళు పీసీఏ సంఘాన్ని పెట్టుకున్నారంటే అదే పెద్ద తప్పు, అబద్ధం. అంటే బైబిల్ వాళ్ళకి బొత్తిగా రాని వాళ్ళు అని అర్థం. ఇక ఎక్కడికో వెళ్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అన్ని మాటలే, వాళ్ళ వాక్యాన్ని విరుద్ధంగా, విరుద్ధమని వాళ్ళు అనుకుంటున్నారు కానీ సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అవి వాళ్ళకి వ్యంగ్యంగా ఉంటాయి, విరుద్ధంగా ఉంటాయి. ఆ మాటలే నువ్వు పట్టించుకోవద్దు. బైబిల్ ప్రకారంగా ఏది సత్యమో దాని ప్రకారంగా నువ్వు జీవించి తప్పించి ఎవరో పలానా వ్యక్తి బోధనో లేదంటే వ్యక్తి దగ్గరికి మీరు వెళుతున్నారనో ఆ బోధ అంతా తప్పని అనుకుంటూ అనుకోని నాన్న. వాటి కోసం నువ్వేం భయపడద్దు. నీ మనస్సాక్షికి బైబిల్ను బట్టి ఇది నిజం, ఇది సత్యం అనే ఖచ్చితమైన నిర్ధారణ నీకైతే నువ్వు చేసుకుంటే అప్పుడు నువ్వు రా, సత్యం దగ్గరికి రా, సత్యంతోనే ఉండు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. ఏనా తర్వాత ప్రశ్న వేయండి.
వందనాలన్నయ్య. పేరు చంద్రశేఖర్, వయసు 21, రాయచూరు జిల్లా, కర్ణాటక నుంచి అడుగుతారు. సార్వత్రిక దేవుని సంఘంలో కాకుండా వేరే సంఘాలలో బాప్తీసం తీసుకున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? కొన్ని సంఘాలలో కూడా మనలాగే సార్వత్రిక దేవుని సంఘంలో ఇచ్చినట్టు బాప్తీసం ఇస్తారు. అలా తీసుకున్న వారిలో పరిశుద్ధాత్మ ప్రవేశిస్తుందా? అలా తీసుకున్న వారు పరలోకం వెళతారా? ఆ బాప్తీసం చెల్లుతుందా? బాప్తీసం ఇచ్చే విధానం సరిగ్గా ఉంటే ఏ సంఘంలోనైనా తీసుకోవచ్చా? తప్పనిసరిగానండి. గతంలో కూడా నేను మీకు చెప్పాను, బాప్తీసం అనేది వాక్యానికి అనుగుణమైన బాప్తీసం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి ద్వారా మీరు తీసుకున్న బాప్తీసమే సత్య సంబంధమైన బాప్తీసం. చిలకరింపనో కుమ్మరింపనో ఇవన్నీ తప్పుడు బాప్తీసాలు. కనుక సత్య సంబంధమైన బాప్తీసమము ముగ్గురిని దేవుళ్ళను వేరువేరుగా నువ్వు స్వీకరించి నమ్మి వారి నామములో నీవు నిండా నీటిలో మునిగితే నీ బాప్తీసం సరైనదే. ఏ సంఘమైనా ఇవ్వనమాట, తప్పులేదు. ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఇచ్చే స్థలం ఏమీ ప్రాముఖ్యత లేదు దానికి. ఇచ్చిన తరువాత నువ్వు ఎలా బ్రతుకుతావు అన్న దానిపైనే టోటల్ కాన్సన్ట్రేషన్. అలాగే అది బాప్తీసం తీసుకున్న వెంటనే పరలోకానికి అందరూ హక్కుదారులు కారు. చివరి వరకు, మరణము వరకు వీళ్ళందరూ కూడా నమ్మకముగా దేవుని కొరకు బ్రతకగలగాలి. అది నిజమైన సంఘం. కనుక నానా, ఏదో సంఘంలో బాప్తీసం తీసుకున్నావు కాబట్టి, మీరు వేరే సంఘాల్లో బాప్తీసం తీసుకున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ రాడా అంటే, బాప్తీసం సంఘంలో ఉంటే రాడు. సంఘంలోనే ఉంటేనే, సభ్యత్వం ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని బైబిల్లో లేదు నాన్న. మరేముందో తెలుసా? మీరు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని అంగీకరించి మారు మనస్సు నిమిత్తమై రక్షణ భాగ్యం కోసం మీరు ప్రభు అయిన యేసు నామంలో పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం మీకు వస్తుంది అన్నాడు. అంతేగాని పలానా సంఘంలో ఉండి పొందితేనే వస్తుంది అని అనలేదు ఆయన. అపొస్తలుల 2:38 వచ్చిన చూడగలిగితే నాన్న, బాప్తీసం ఎవరైనా తీసుకొచ్చేది, మీకు, మీ ఇంటి వారికిని, మీ దూరస్తులందరికీ, ఎవరైనా పాపక్షమాపణ నిమిత్తం యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఎవరు బాప్తీసం తీసుకుని నీటిలో ములిగినా వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వస్తాడు తప్పనిసరిగా. సంచకరువుగా ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం. ఇది సంఘంలో ఉంటే వస్తాడు అనుకోకండి, బాప్తీసం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తాడు, మీ దగ్గర ఉంటాడు, అలా ఉంటాడు మీ దగ్గర. కనుక అలా ఉన్న మీరు ఎలా ఉండాలి? సత్య సంబంధులుగా ఉండాలి. మళ్ళీ ఒక అబద్ధమైన సంఘానికి వెళ్ళిపోయారు అనుకోండి, చాలామంది బాప్తీసం తీసుకున్నారు కానీ మాయలు, మంత్రాలు, మోసాలు. ఏమండి, ఈరోజు ఎన్ని సంఘాలు అక్రమాలు జరగటం లేదు చెప్పండి. అక్రమాలంటే నూనె అమ్ముకుంటున్నారు, రుమాళ్ళు అమ్ముకుంటున్నారు, అవునండి, పెన్నులు అమ్ముకుంటున్నారు ప్రార్థన చేసి. పరీక్షలు కదండి, ఈ మధ్యన ఏదో బళ్ళు మూతపడిపోయి కాబట్టి, లేదంటే ప్రార్థన చేసి పెన్ను ఇచ్చేస్తాడు. ఇటు చదవడం అవసరం లేదు, బుర్రలో ఏమి సబ్జెక్ట్ లేకపోయినా పెన్ను రాసేద్దాం మొత్తం అంతా కూడా. ఇదంతా మాయ. ఈ మాయలో క్రైస్తవి ఉంది అంటే మూఢ నమ్మకాలు. అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసం. ఎందుకు ప్రార్థన చేయాలి నీకోసం? నువ్వు దేవుడి కోసం ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేయాలి నీకోసం? అసలు నీకు ఏది అవసరమో దేవుడు ఏమన్నాడు? మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి. అంతేనా? యేసుప్రభువు చెప్తున్న మాటే కదా, మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి. ఆరాధ్యమైన మత్తయిసువార్త అప్పుడు 33 వచ్చిన అక్కడ ఏమంటున్నాడు? మత్తయిసువార్త ఆరాధ్యం 33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. ఏంటి, మీకు ఏం కావాలో అవన్నీ నేను ఇస్తాను. మీకు ఏ అక్కరగా ఉన్నవి ఏంటో తండ్రికి తెలియదా? పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠ. ఇంకా పైకి వెళితే ఆ మాటలే చెప్తున్నాడు ఆయన. ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందామని మీ దేహం కోసం అడక్కండ్రా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసయ్యా. మరలా మీరు ఆయన దగ్గర రిక్వెస్ట్ పెడతారేంటి? తండ్రి నాకు చొక్కా లేదు, తండ్రి నాకు బనీన్ లేదు, తండ్రి నాకు భోజనం లేదు. ఆకాశ పక్షులు భోజనం పెడుతున్నాడు, ఏమంటే అడవిలో సింహాలకు భోజనం పెడుతున్నాడు, ఎన్ని ఎన్ని కోట్ల జీవరాశులకు ఆయన వాటి వాటి ఆహారాన్ని పెడుతున్నాడు, చివరికి అరుచుచుండు కాకిపిల్లలకు కూడా ఆయన ఆహారం పెడుతున్నాడే, నీకు పెట్టడా? ఆ నమ్మకం నీకు ఉండాలి. మరలా దేవుడు దేవుని కావాలని అడుగుతున్నావు? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అబ్బా, ఈ ప్రార్థన జబ్బు అడ్డుకుపోయిందండి. మళ్ళీ ఏదో మాట చెప్పక, దేవుడు అడగమని అడగదండి. అడుగుడు మీకు ఇవ్వండు, వెతకడు అంటే నువ్వు అవిశ్వాసంతో వెతికేవాడు కాబట్టి, ఎక్కడుందో తెలియదు కాబట్టి ప్రారంభంలో చెప్పాడు అడగండి ఇస్తానులే. ఏం అడగమన్నాడు? రోగాల కోసం అడగమని లేదు అక్కడ. నిత్య జీవాన్ని అడగండి, జ్ఞానాన్ని అడగండి, ఇస్తాను మీకు, నన్ను వెతకండి. ఆ అడగమన్న దానిలో కూడా ఏం అడగమన్నాడు ఇవన్నీ ఆలోచించరు. దేవుడు అడగమని అడగదండి, ప్రార్థన చేయాలి కదండి.
ప్రార్థన చేయడం తప్పని కాదండి. ఈ ప్రార్థనలో అసలు కృతజ్ఞత కోసమే మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పడం తప్పించి ఇంకా ప్రార్థనలో వేరే పెద్ద విశేషాలే ఉండవండి. దేవుడా, నీవు మా పట్ల చేసిన ఎన్నో సహాయాలు, ఎన్నో మేలులు, వాటన్నిటికి దేవుడు కృతజ్ఞతలు చెప్పడమేనండి ప్రార్థన. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు సంఘాల్లో చూడండి, రండి, మీ అవసరతలు ఉన్నారు, మీకోసం ప్రార్థన చేయండి. ఏ ప్రసంగికుడిదైనా వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు చూడండి. అయ్యగారు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ప్రార్థన చేయండి. వీడికి ఉద్యోగం లేకపోతే దేవుడు ఉద్యోగం వేయిస్తే అంటే దేవుడు ఏంటి బ్రోకరా? ఈ అబ్బాయికి ఎక్కడ చదువుకున్నాడో, ఎక్కడ మంచి ఉద్యోగం వేయించాలో, ఆ ఉద్యోగం వేయించేస్తే అప్పుడు ఏం చేస్తాడు వీడు? ఉద్యోగం వేయించాడు దేవుడు అనుకోండి, ఉద్యోగం వేస్తే ఏం చేస్తావు? ఉద్యోగం చేసుకొని బాగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇల్లులు కట్టి ఆస్తులు సంపాదించి దేవుడికి ఏదో దశంభాగం లేదంటే కలిగింది ఏదో అప్పుడప్పుడు కానుక రూపంలో ఆయన మొఖాన్ని కొట్టేసి ఇందుక దేవుడు నీకు ఇచ్చాడు ఉద్యోగం, నువ్వు ఆయన కోసం బ్రతకాలి అని, నీ కుటుంబం ఆయన కోసం జీవించాలి అని ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నీ మీద. నువ్వేమో ఉద్యోగం పురుష లక్షణం అనుకొని ఉద్యోగం చేశాను కాబట్టి పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్నాను కాబట్టి పిల్లలు కన్నాను, వీళ్ళందరినీ నేను పోషించుకుంటూ ఉండాలి, ఈ అందరి బరువు బాధ్యతలు నావే అని దేవుని యొక్క బరువును బాధ్యతను విస్మరిస్తుంది ఈ లోకం. ఎంతమంది దేవుని కాడిని వస్తున్నారు చెప్పండి? ఎంతమంది దేవుని పనిలో ఉన్నారు చెప్పండి? ఎంతమంది దేవుని పని కొరకు ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి? నేను దేవుడి పని చేయాలి, ఏ విధంగా చేస్తే దేవుడి పని, ఏ విధంగా చేస్తే దేవుని పని, దేవుని మాటలు ప్రజల దగ్గరికి వెళతాయన్న ఆలోచన ప్రణాళిక ఏముంది? దేవుడా నాకు ఉద్యోగం ఇచ్చేయి, దేవుడా నాకు ఆరోగ్యం ఇచ్చేయి, దేవుడా నాకు మంచి భార్యని ఇచ్చేయి, ఏమండి? అన్ని నీకోసం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుతురు, దురుద్దేశం అన్నాడు. అందుకే ఈరోజు ప్రార్థనలో 99.99% అన్నీ కూడా దురుద్దేశంతో అడిగే ప్రార్థనా విజ్ఞాపనలు అండి. అందరూ చేసే ప్రేయర్ రిక్వెస్ట్లు చూడండి. ఇప్పుడైనా మిగతా ప్రసంగికుడు సభలకు కానీ లేదంటే వాళ్ళ తాలూకా ప్రార్థన చేస్తానన్నప్పుడు వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం అడగండి. ప్రతి వాడు చెప్పేది ఏంటి తెలుసా? వాళ్ళ అవసరతలు తీర్చమని దేవుడి దగ్గర విజ్ఞప్తి. మరి దేవుడి అవసరతలు ఎన్నో ఉన్నాయి. దేవుడి అవసరతలు ఎవరు తీరుస్తారు? దేవుని యొక్క ఇష్టాలు ఎవరు తీరుస్తారు? నీకు ఉద్యోగం వచ్చేయాలి, నువ్వు ఇల్లు కట్టేయాలి, నువ్వు అంత ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనేయాలి, నీ సుఖాలన్నీ తీరిపోవాలి. మరి దేవుని సుఖం, దేవుని సంతోషం, దేవుని ఉద్దేశం ఏ లేదా? నువ్వు ఉద్యోగం చేయటం వల్ల దేవుడికి ఏమండి ఏమి మేలు జరుగుతుందా? దేవుడు ఉద్యోగం చేయడం వల్ల నువ్వేదో పెద్ద విదేశాల్లో చదువుకొని పెద్ద లక్షల రూపాయల జీతం సంపాదించినంత దేవుని కొరుగుతున్నది ఏంటి? ఏం చేస్తున్నావు? దేవుని సువార్త కోసం నీ జీతాన్ని అంతా ఇవ్వగలుగుతున్నావా? నీ కష్టార్జితంతో దేవుని సేవను నువ్వేం జరిగించగలుగుతున్నావా? ఏదో మొదటి జీతం అండి ఇచ్చేస్తానని అంటాడు. మొదటి జీతం కాబట్టి ఆ తర్వాత మిగతా జీతం ఎంత నాది. ముందు చూసారా దేవుడు ముద్దను పెడతారు, ముందు మొదటి ముద్ద నీది, దేవుడు ముద్ద, తర్వాత ముద్దలన్నీ నావే. అలా కాదండి, నీకు జన్మనిచ్చినందుకు, బ్రతుకునిచ్చినందుకు, ఊపిరినిస్తున్నందుకు, నువ్వు బ్రతుకునంత వరకు కూడా దేవుని కొరకు పనిలోనే ఉండాలి. అందరు ఎవరి పనుల మీద ఉన్నారు? అందరూ దేవుడు పనుల మీద ఉంటే పౌలు గారు ఎందుకండి ఆ మాట అంటారు? అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. వాళ్ళ పనుల మీద ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళ పనుల మీద ఉండి దేవునికి ప్రార్థనలు చేసి మాకు ఏదో కావాలని అడిగే వాళ్ళందరూ కూడా వాళ్ళంత భక్తి పనులు అనుకుంటున్నారా? ఏమండి వాళ్ళు వెళ్ళేవన్నీ గొప్ప సంఘాలు అనుకుంటున్నారా? ఏంటండి, వాళ్ళలో ఉన్నది నిజమైన భక్తి కాదండి. అది వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదని చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. ఏదో గుడికి వెళ్ళడం, ప్రార్థన చేయటం, మోకాళ్ళు వేయటం, కన్నీళ్లు కార్చటం, ఏదో కానుక ఇవ్వటం, ఆశీర్వాదం తీసుకోవడం, ఇదే దేవుని పని. ఇలా చేస్తేనే స్వర్గప్రాప్తి జరుగుతుంది అనే ఒక భయంకరమైన అబద్ధంలో బ్రతుకుతున్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలోని అందరూ. ప్రభు చిత్త ప్రకారం జరిగించేవాడు వాడు పరలోకానికి వెళ్తాడు, కానీ నీ ఇష్ట ప్రకారంగా భూమి మీద సుఖభోగాలు అనుభవించి నీ కావలసినవన్నీ సమకూర్చుకొని ఏమండి క్రైస్తవులు ఎంతమంది లేరండి? అమ్మాయి ఏదో ప్రభు దేవులు ఏదో ఇల్లు కట్టించారండి, ప్రభు దేవులు ఏదో అండి అమ్మాయికి పెళ్లి చేశారండి, ప్రభు దేవులు అమ్మ ఏదో మొత్తానికి అలా బ్యాంకులు అలా ఉంచారండి. ఏంటి ప్రభు దేవులు ఇవన్నీ? నా ప్రభు దైవలు సంపాదించుకున్నాను అని అనుకుంటున్నావు నువ్వు, భ్రమలో ఉన్నావు నువ్వు. కానీ నిజానికి నువ్వు ప్రభు దయ నీ మీద ఉంటే నువ్వేం చేయాలి? ప్రభు కోసం ఆలోచించాలి, ప్రభు పని కోసం ఆలోచించాలి, ప్రభు పనికి ఏది అవసరమది నువ్వు ఇవ్వాలి. అవేవి ఇవ్వకుండా నువ్వు దాచుకొని నీకోసం దాచేసుకొని ఏమండి మీ మనస్సాక్షి మీకు గద్దించాలి. కానీ వాక్యం తెలియక చెప్పిన వాళ్ళందరూ మాయబోధకులు అవ్వటం వల్ల వాళ్ళు వాళ్ళు ఉన్నదే భక్తిలో జీవిస్తున్నాము అనుకుని భ్రమలో బ్రతికి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారండి వాళ్ళందరూ.
కాబట్టి అలాంటి అబద్ధమైన మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో గొప్పవాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సర్వత్ర దేవుని సంఘంలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా బాప్తిసాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళంతా పరలోకానికి వెళ్తారనే భ్రమలో మీరు ఉండకండి సుమా. మీరు దేవుని పనిలో ఉండండి. పనే మీకు జీతం. ఇదొక్కటే మీకు బండగుర్తు. మీరు పరలోకం వెళ్ళాలి అంటే ఆయన కొరకు పని చేయాలండి. ఇది కాకుండా ఎవడు ఏది చెప్పినా అది అబద్ధం. నూటికి 100% ప్రార్థన చేస్తేనే రక్షణ పడిపోతా అంటే అబద్ధం. అది పాటలు పాడితే చాలండి దేవుని కోసం పరలోకానికి వెళ్ళిపోతాడు అబద్ధం. అది పని. ఏంటా పని? దేవుడు నిన్ను చెయ్యమన్న పని. సువార్త వ్యాపకంలో నువ్వు కష్టపడవలసిన పని. నువ్వు దేవునికి ప్రతిఫలంగా సంపాదించవలసిన పని. ఎంతమందికి చెప్పావు, ఎంతమందిని తీసుకువచ్చావు, ఎంతమందికి దేవుని జ్ఞానాన్ని నేర్పించావు, ఇవన్నీ పనులు. యేసుప్రభు తనకన్నా 3.5 సంవత్సరాల జీవితకాలంలో ఎన్ని పనులు చేశారండి తండ్రి కోసం. ఇప్పుడు చూడండి, తండ్రి పని తండ్రి పని తండ్రి పని అనుకునే ఉన్నాడు కదండి ఆయన. ఆ పని ఏంటో కాదండి, దూరమైన తన పిల్లలందరినీ తండ్రి దగ్గరకు చేర్చటం, వేకురులే లేచి సువార్త ప్రకటించడానికి ప్రతి గ్రామం 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 పల్లె పట్టణం తిరగటం, దేవుని గూర్చిన వాక్యాలు ప్రజలు చెవిని పడేటట్టుగా వినిపించటం ప్రకటించటం, ఇవేనండి పనులు. ఈ పనులలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పరలోకం. రాసుకోండి మీరు, పర్వాలేదు. ఎవడు ఏది చెప్పినా అది అది అబద్ధం. మీరు పరలోకం పోవాలి అంటే మీరు దేవుని పనిలో ఉండాలి. దేవుడు పని ఏ సంఘం చేస్తుందో ఆ సంఘంతో ఉండండి. ఏదో బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి ఎక్కడైనా మీరు తీసుకోండి బాప్తిజం, కానీ పని ముఖ్యం. బాప్తిజం అనేది కేవలం అది ఎంట్రీ ఫీజు లాంటిది. ఏనానా? ఓకే, జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలకు వెళదాం. ఓకే, పి అమూల్య సిరి అడుగుతుంది, 12 సంవత్సరాలు విజయవాడ నుంచి. ఏమని? ఈ ప్రపంచంలో జనులు ఏనమ్మా, జనులు సృష్టి దాని, సరిగ్గా రాయాలమ్మా, జనులు సృష్టి దానికదే పుట్టింది. ఈ ప్రపంచంలో జనులు సృష్టి దానికదే పుట్టింది, దేవుడే సృష్టి చేశాడని వాళ్ళని ఎలా నమ్మించాలి డాడీ? పాట వినిపించి డాడీ. దేవుడు ఉన్నాడు అని పాట ఉందా? పాట ఉంది, పాఠం ఉంది. మరి ఇవన్నీ చెప్పు. దేవుడు ఉన్నాడని నిరూపించాలి అంటే నిరూపించడానికి ఎన్నో సాక్ష్యాలు కావాలి, ఎన్నో నిరూపణలు ఉన్నాయి ఆ పాటలోని ఆ ప్రసంగంలో ఉన్నాయి తల్లి. వాటి అన్నిటినీ బాగా నువ్వు విని వాడికి చెప్పాలి. వాడు చెప్తే ఒప్పుకుంటాడు, ఏంటి దేవుడు ఉన్నాడంటే లేడంటాడు. కనుక ఏం చెప్పి వాడిని ఒప్పించడానికో నువ్వు ప్రయత్నం చెయ్యి. వినలేదా, విడిచిపెట్టే, నో ప్రాబ్లం. చెప్పడం నీ ధర్మం అమ్మ. వాడు వినలేదనుకో నువ్వు బాధపడద్దు, వాడు తృణీకరించాడని నువ్వు బాధపడద్దు. చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీరు చెప్పండి దేవుడు ఉన్నాడని. సింపుల్ ఏమండి, చిన్న ఒక్క మాట చెప్పండి. సింపుల్ సింప్లిఫై నేను చేసి చెప్తున్నాను మీకు. దేవుడు కనిపించడు. కనిపించని దేవుడు ఉంటాడా? ఉంటాడు. శక్తి కనిపించదు బట్ ఉంటుంది అనడానికి సాక్ష్యం. కనిపించని శక్తి ఎలాగైతే ఉన్నదో కనిపించని దేవుడు కూడా ఉన్నాడు. ఇక ఈ ప్రకృతి ఇవన్నీ కూడా ఇంత సిస్టమేటిక్గా నడుస్తున్నాయి అంటే దాని ఒక్కటి గురించి ఆలోచించమనమ్మా, ఇంకేం లేదు. ఎందుకంటే దేవుడు కూడా చెప్పింది అదే, నన్ను గురించి తెలియాలి అంటే ఈ ప్రకృతిని చూడండి అని చెప్పాడు. ఏంటది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయి, ఎందుకు తిరుగుతున్నాయి, ఎలా శూన్యంలో వేలబడుతున్నాయి, ఇంత వేగాలతో ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఒక బస్ డ్రైవర్ కావాలి, ఒక విమానం పైలట్ కావాలి, ఒక షిప్ దానికి వాడ నౌకను కడిపించి కెప్టెన్ కావాలి. ఆ వాళ్ళు లేకుండా అవి ఎలాగైతే కదలవో ఈ ప్రకృతి కూడా డ్రైవర్ లేకుండా నడవడు. కనుక కనిపించని డ్రైవరే దేవుడు అని చెప్పమ్మా. నేను నమ్మను అన్నాడు అనుకోండి, వాడు కర్మ పోనివ్వండి, ఇంకా వాడితో వాగ్వివాదం పెట్టుకోవద్దు. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. ఓకే, అడుగుతుంది ఎవరు? కింద నన్నది, నాగభూషణం, వయసు 25. మేము 5 అన్నదమ్ములు అన్నయ్య, అయితే పెద్ద అన్నయ్య రీసెంట్గా బైక్ స్కిడ్ అయ్యి పడి చనిపోయాడు అన్న. అయితే నేను 4వ అబ్బాయిని అన్న. నేను మా తమ్ముడు కలిసి ఇల్లు కట్టుకున్నాం అన్న. మా అన్న కట్టుకోలేదు
అన్నా మేము మెరకలో ఉన్నాము, మా అన్న డౌన్లో ఉన్నాడు, అందుకే చనిపోయాడు అంటున్నారు అందరూ. కానీ నేను మాత్రం నమ్మటం లేదు అన్న. మా అమ్మ డైలీ అరుస్తుంది. అరుస్తుందా అన్న? ప్లీజ్ మా అమ్మకి అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్ అన్న. మరలా పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు మంచి రోజులు కావాలని పూజారిని అడుగుతున్నారు అన్న. వద్దంటున్నాను అన్న. మా అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పరా అన్న ప్లీజ్. ఏనా? ఏ ఊరు నుంచి? నువ్వు ఊరు రాయలేదు. ఏం చెప్పంటారని మీ అన్నకి, మీ అమ్మకి? మీ అమ్మకి దైవ సంబంధమైన జ్ఞానం లేదు ఆవిడికి. మంచి రోజులు చెడ్డ రోజులని అసలు క్రైస్తవురాలేనా ఆవిడ? మెరక మీద ఉన్నారు, డౌన్లో ఉన్నారు, మెరక మీద ఉన్నాడు కూడా చచ్చిపోయాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఎందుకంటే నాన్న మీ అమ్మ తప్పు కూడా కాదు అది. మీ అమ్మ చిన్నప్పటి నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న, అదే మీ అమ్మ తాలూకా అమ్మా నాన్న వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, మీ అమ్మకి నేర్పించలేదు. పోనీ వాళ్ళు నేర్చుకోలేదు అనుకోండి, కానీ అప్పుడున్న సంఘాలు వాళ్ళకేం తెలుసు? వాళ్ళకు కూడా సరైన జ్ఞానం, బైబిల్ పైన అవగాహన లేకపోవడం వల్ల భక్తి అంటే ఏంటో వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల మీ అమ్మకి భక్తి ఏర్పడలేదు. కానీ మొత్తానికి నువ్వు భక్తిపరుడుగానే పుట్టావు, వెరీ గుడ్. మరి దేవుని వాక్యమును మారావో ఎలా మారావో నాకైతే తెలియదు, కానీ అవేవి పట్టించుకోవద్దు. ఆ అమ్మని ఎప్పటివరకు గౌరవించాలి తెలుసా? ఆ అమ్మ దేవుణ్ణి గౌరవించినప్పుడే నీకు అమ్మ. లోకం అంటున్నట్టుగా దేవుడు లేని ప్రతి చోట అమ్మని ఉండాలని, దేవుడే ఉండాలని చెప్పి అమ్మని చేసి ఇచ్చాడు. ఈ కథలు ఏమంటే పిట్ట కథలు అంటారు ఇవన్నీ. ఈ కథలు నమ్మకండి. అమ్మ గొప్పదను, నాన్న గొప్పోడను ఎవ్వరూ ప్రపంచంలో గొప్పోళ్ళు కారు, ఒక్క దేవుడు తప్ప. ఎందుకంటే మీ అమ్మనైనా నాన్ననైనా అందరినీ బ్రతికిస్తున్నది, ఊపిరినిస్తున్నది దేవాది దేవుడైన తండ్రి. ఆయన బట్టే మనం అంతా జీవం, ఊపిరి కలిగి ఉన్నామని బైబిల్ చెప్పింది. అవన్నీ పక్కన పెట్టేసి బాగా తిని లోకంలో దేవుడు చేసిన ప్రతిదాన్ని బాగా అనుభవిస్తూ దేవుడు చేసిన దాంట్లో వేలు పెట్టి దోషం చూపించారనుకోండి, ఏం చేయాలి? విడిచిపెట్టాడు దేవుడు. మీ అమ్మకు మాత్రం శిక్ష చేస్తారు ఖచ్చితంగా. మెరక పదును చదును అన్నది అనుకోండి, ఆవిడకు చొరకేసేస్తాడు దేవుడు. ఇందులో డౌట్ ఏమీ లేదు. చెప్పు ముందే, ఒకళ్ళ మాటలు వింటే వినిపించు, పర్వాలేదు. ఎప్పటికైనా సరే బైబిల్ సరిగ్గా చదివి నేర్చుకోవాలి. రోజులేంటి? పెళ్లి చేసుకుంటే ఏంటి పూజ అని అడుగుతున్నారు. అలాంటప్పుడు ఇంకెందుకు నమ్మడం? యేసుప్రభు ఎందుకు? దేవుడు ఎందుకు? వదిలే. చూడు, ఆవిడ నీకు తల్లి కాదు, కన్నందుకు తల్లి కాదా? ఈ పాశాలు, ఈ పేగులు, ఈ దిక్కుమాలి బీరకపీచులు మాట్లాడకండి. కేవలం వాళ్ళు దేవుడి దయ వలన నిన్ను కన్నాది ఆవిడ. ఏమంటే బైబిల్లో కన్న స్త్రీలు అందరూ కూడా ఎవరిని బట్టి కన్నామని చెప్పుకున్నారు? మన ఆది తల్లి చెప్పింది, నేను యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. మీ అమ్మ కూడా అంతే. మీ అమ్మ కూడా నిన్ను కనడానికి ఆవిడ గొప్పదల, ఆవిడ పట్టుదల ఏమి లేదు అందులోని. తండ్రి పరలోకమందున నీ తండ్రి దయ వలన నువ్వు పుట్టావు, కనుక నువ్వు రుణపడాల్సింది ఆయనకి, ఈవిడికి కాదు. నిర్మోహమాటంగా మొక్క మీద చెప్పి ఇలాగ ఉంటే అమ్మ చచ్చిన తర్వాత నరకానికి పోతావు, ఇందులో డౌట్ లేదు. ఎప్పటికైనా చావుకు దగ్గరగా ఉన్నావు, ఎందుకంటే పాతాళానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ముసలోళ్ళే. ఆ చచ్చే ముందైనా సరే యథార్థంగా దేవుని కోసం బ్రతకాలి. ఆ చచ్చే ముందు కూడా ఈ ముసల్తనంలోనూ లేనిపోని భయంకరమైన ఏమండి పక్షపాతాలు చూపించుకొని, లేనిపోని పంతాలు, పట్టింపులు ఇవన్నీ చూస్తే, ఆ చచ్చే క్షణంలో వీటన్నిటితో కానీ చేస్తే నీకున్న ప్రతిఫలం పూర్తిగా పోయి నరకానికి పోతామని చెప్పి ఆవిడతోని. కనుక ఆవిడ అదృష్టం ఏంటంటే ఈ మహాజ్ఞానాన్ని తెలుసుకుని నువ్వు ఆమె గర్భాన్ని పుట్టడం. ఎంత తెలిసినా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఎత్తులో ఉన్నారు, తక్కువలో ఉన్నారన్న. అలాగైతే భూమి మీద కొంతమంది పైన ఉన్న నార్త్లో ఉన్నారు అందరూ, కింద సౌత్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు సౌత్లో ఉన్నందరూ చచ్చిపోవాలా? నార్త్లో ఉన్నందరూ బతుకుతారా? ఇటు చదువులో ఉన్నవాళ్ళందరూ చచ్చిపోతారు, డౌన్లో ఉన్నవాళ్ళందరూ, మెరక మీద ఎత్తులో ఉన్నవాళ్ళందరూ కూడా హ్యాపీగా బ్రతుకుతారు? ఇవన్నీ కూడా మూఢాచారాలు నాన్న, మూఢాచారాలు. అందుకే నీ ఊరు చెప్తే ఊరు బట్టి ఏదో అర్థమయ్యేది. ఎందుకంటే మీ ఊర్లో ఎంత గొప్ప ఆచారాలు ఉన్నాయో జస్ట్ ఊరు పేరు చెప్తే మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి ఎప్పుడూ మీరు అవకాశం ఇవ్వకండి. అమ్మ మాట వినకు ఇందులో, అమ్మ మాట వినకు. అమ్మకు అసలు బైబిల్ తెలియదు కాబట్టి బుద్ధి చెప్పు ఇంకా అమ్మకి. చూడమ్మా, నువ్వు నన్ను కన్నందుకు, దేవుడు నీ గర్భాన్ని పుట్టించినందుకు ఈ మాటలు చెప్పమంటున్నాడు. జాగ్రత్త, ఇటువంటివన్నీ దేవుడు విషయంలోని ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది, ఈవిడెవరు మంచి చెడు చెప్పడానికి? ఈవిడేం చేసిందా రోజుల్ని? గడియారం ఏం తిప్పుతుంది దేవుడిని? ఈవిడ ఎప్పుడు పోద్దా ఆవిడకు తెలీదు. కనుక నీ టైం బాగోవడంటే దేవుడి టైంని తప్పు పట్టొద్దు. అలాగే చెప్పు, నీ టైం బాగుండాలి అంటే దేవుడు చేసిన టైం, ప్రకృతిలో టైం వచ్చింది, అది దేవుడు చేశాడు. ఎవడ మనుషులు ఎవడ కనిపెట్టలేదు, గడియారం కనిపెట్టాడు కాబట్టి టైం కనిపెట్టని చెప్పకండి. టైం అనేది ప్రకృతిలో పుట్టింది, అది దేవుడు చేశాడు. కనుక ఎవరి టైం అయినా బాగుండాలి అంటే ఏం చేయాలి?
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి నాన్న అవేమీ పట్టించుకోదు. ఏది వాక్యానుసారమైనదే అమ్మాయి మంచిది అనుకో, హ్యాపీగా పెళ్లి చేసుకో. ఈ రోజు ఆ రోజున ఏం లేదు. అలాగని కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి కరోనా టైంలో మధ్యలో పెళ్లి చేసుకో, అనుమతులు తీసుకొని చేసుకో. ఎందుకంటే మన పరిస్థితులు అలా తగలడ్డా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తలపోటే అండి, సభ పెట్టుకున్న తలపోటే. ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం ఏమండి సినిమా హాళ్ళని తెరిచేసినా పర్లేదు, చావండి రాని. ఒక పక్కేమో వైద్యులందరూ కూడా సిఫారసు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి, అయ్యా మరలా మూడో ఉప్పిన వస్తుందట, థర్డ్ వేవ్ వస్తుందట, కొంచెం దయచేసి మీకేం పోయింది, హాస్పిటల్లో నేను రాత్రిం పగళ్ళు వైద్యులుగా మేము కదా చస్తున్నాం. వీళ్ళందరూ ఒక నివేదిక సబ్మిట్ చేశారండి, ఇండియన్ మెడికల్ డాక్టర్స్ అందరూ కూడా, అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా. కనుక దయచేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పండి, మీరు కూడా తగిన నిధులు కానీ అన్ని కేటాయించండి అని చెప్తే ఏమండి. చూసారా మన కేసీఆర్ గారు, అతనేంటి ఆయనకేం పోయింది రే, ఓపెన్ చేసుకుంటారు సినిమాలు. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను నెత్తి మీద కూర్చుంటున్నారు వాళ్ళందరూ, ఎందుకంటే సినిమా థియేటర్ల యజమాని అంతా ఏమైపోవాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూడకపోతే ఈ కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి. మరి ఏమండి 100% ఆక్యుపెన్సీ పర్లేదురా, పక్క పక్కన కూర్చుని పోండి, టికెట్ల కోసం ఒకరి మీద ఒకటి పెడచామండ్రా, అంటించుకోండి, థర్డ్ వేవ్ అంటించుకోండి. అదేదో కొత్తగా వచ్చింది కదండి, ఏం వేరియంట్ అది, డెల్టా వేరియంట్ ఎక్కించుకోండి మొత్తం అందరూ డెల్టా వేరియంట్. ఒక పక్క బ్లాక్ ఫంగస్ తినేస్తుంది, ఒక పక్క మనుషుల్ని ఏమండి, బ్లాక్ ఫంగస్ అంటే చాలా దారుణం. ఎవడకుందో ఎవడికి లేదో తెలియదండి, అది వచ్చిందంటే అవయవాన్ని అలా తీసి పడేయాలి, బొగ్గ అయితే బొగ్గను కోసి పడేస్తున్నారండి. ఇక్కడ మాకు హాస్పిటల్లో మరి ఆపరేషన్ థియేటర్లో ఉన్న తమ్ముడు చెప్తున్నాను, అతను అనేది చాలా ప్రమాదకరంగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది అని నిజంగా ఆ రోగులను చూస్తుంటే భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే ఏ పార్ట్గా బ్లాక్ ఫంగస్ సోకిందో ముందు దాన్ని కట్ చేసి పడేయడమే, అది గుండెకేకి వచ్చింది అనుకోండి కట్ చేయడమే ఉంది, నిన్నే తీసి పడేయాలి ఇంక దాన్ని. కనుక ఇంత ప్రమాదం, ముక్కు ద్వారా నోటి ద్వారా ముందు గొంతుకుండా వ్యాపిస్తుంది ఇది, అది బ్రెయిన్కి వెళ్ళిపోయినా నువ్వు చచ్చిపోతావు, గుండెకి చేరిపోయినా చచ్చిపోతావు, ఇంకా ఎక్కడ ఏ ప్రథమమైన అవయవానికి వెళ్ళినా నువ్వు చచ్చిపోతావు. ఇంత భయానక పరిస్థితులు లోకంలో ఉన్నాయి నాన్న, ప్రభుత్వాలకు ఏమైనా పట్టింపు ఉందా? వాళ్ళ అధికారం, వాడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవడెళ్ళినా తప్పు లేదు, వాడు ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రం రాత్రి 9 దాటిన తర్వాత ఎవడ పడినా లాఠీలు ఎరగొట్టేస్తారు. ఏ అంటే నువ్వు చెప్పింది మేము వినాలి, ఎందుకంటే కూలిచి గుద్దించుకోవడం అంటారు చూసారా, మనమే ఓటేశాం కాబట్టి వీడు పైకెక్కి మనమే తాండవం చేస్తాడు, తైతక్కలాడుతాడు. ఈరోజు ప్రభుత్వాలు అడగ ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రభుత్వం అంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారు, సరే 50% ఆక్యుపెన్సీ అర్రా, సీటుకి సీటుకి మధ్యన మనిషి గ్యాప్ ఉంచండి, చూసి చెడిపోండి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఓ ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేసి అందరూ రెడీగా ఉన్నారు, ఏం చేయాలి? ఇక్కడ జనాలు చూస్తేనేమో చిందులేస్తున్నారు, తొందరగా మాకు సినిమా హాల్ ఓపెన్ చేయండి, మా డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి పాప్కార్న్ తినుకొని బ్లాక్ ఫంగస్ ఎల్లో ఫంగస్ అన్ని రకాల ఫంగస్లు ఎక్కించుకుంటాం, డెల్టా వేరియంట్ కూడా ఎక్కించుకుంటాం, ఆ తర్వాత మంచాన్ని పడిపోతాం హాస్పిటల్లో, ఆ తర్వాత అక్కడ కోసం ఇక్కడ కోసం అప్పు ఇవ్వండి మహాప్రభు అని 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 50 లక్షలు కూడా అప్పు తీసుకుంటాం. ఏమండి మనుషులకి ఏమైనా భయం ఉందా చెప్పండి? లేదండి, భయం లేదు. ఎందుకంటే దేవుని భయం లేదు ముందు వాళ్ళకి, దేవుని భయం లేదు. ఈ ప్రభుత్వం ఏం నేర్పిస్తున్నాయి దేవుని భయం వాళ్ళకి లేదండి. ఇగో ఇప్పుడు అమ్మగారులు అంటారు వాళ్ళు కూడా, ఎవరికైనా ఏమో వచ్చి చచ్చారనుకోండి అప్పుడు అంటాడు ఇదిగో నేను అనవసరంగా థియేటర్కి ఆ రోజు వెళ్ళడం వల్ల జరిగింది ఇదంతా కూడా, అది కూడా థియేటర్ ఓపెన్ చేసినందుకు కూడా, అది కూడా ఆ ప్రభుత్వం థియేటర్ అనుమతి ఇవ్వడం వల్లే జరిగింది. ఇంకా చూడండి, ఇంకా అక్కడ ఛానల్ మీడియాలో ఎవరికైనా మైకు దొరికితే ఆ మైక్ అంతా తడిచిపోయినట్టుగా ఒకరితో ఒకరు మాట్లాడుకొని సంభాషించుకొని ఊసుకొని కొట్టుకొని తిట్టుకొని, ఇదండి వీళ్ళు వేషాలు. కాబట్టి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మీకు వద్దు, మీ భద్రత మీరు తీసుకోండి, పెళ్ళంటావా జాగ్రత్త అన్ని విషయాల్లో. అమ్మాయి మంచిదో కాదో చూడు, కుటుంబం మంచిదో కాదో చూడు, రోజు మంచిదో కాదో చూడవలసిన పని లేదు, కాకపోతే రోజులో అనుమతి ఉందో లేదో చూడు. కనుక నాన్న ఏది సమంజసమైనదో, ఏది బైబిల్ ఆమోదించేదో దాని ప్రకారంగా మీరు చెయ్యండి. దీనికి ఏదో అమ్మ చెప్పాలనో నాన్న చెప్పాలనో కాపరి చెప్పాలనో వీళ్ళతో ఏ సంబంధాలు లేవు. కాబట్టి ఆవిడ చెప్పిన మాటలు ఇవన్నీ మూఢాచారాలకు సంబంధించినవి కాబట్టి క్రైస్తవులు ఇటువంటి మూఢాచారాలు మొత్తం తొక్కుపడేయాలి, తీసిపడేయాలి మొత్తం ఇవన్నీ కూడా. మీకు అనుకూలంగా ఏ రోజు ఉందో ఆ రోజు ప్రకారంగా మీరు చేయండి, ఓకేనాన్న? కనుక ఇలాంటి వాటికి అనుమతించకండి, ఎవరో చచ్చిపోయిన దానికి ఎవరో కారణం చేయకండి, ఇదంతా కూడా తప్పు. అలా తప్పుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు, అది మీ అమ్మైనా మీ నాన్న అయినా మీ కుటుంబంలో మరి ఎవరైనా. ఎందుకంటే నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి దేవుడికి లెక్కప్ప చెప్పాలి, బీ కేర్ఫుల్ అని చెప్పండి. ఓకే, టైం అయిపోయిందండి, మళ్ళీ మనకి ఎపిసోడ్ ఉంది కదా, మిగిలిన క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, ఎందరో పిల్లలు వాక్య సంబంధమైన అనుభవ జ్ఞానం లేకపోవటం వల్ల మనుషులు చెప్పే తప్పుడు విధానాలను అవలంబిస్తూ తప్పుత్రోవను పడిపోతున్నారు.
ఎన్నో సంఘాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి తండ్రి. ఎందరో క్రైస్తవులను చెప్పుకొని మూర్ఖులుగా అవిధేయులుగా చచ్చి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించే ఒక అవకాశం ఈ సంఘం ద్వారా కలిగించండి. ఈ మహమ్మారిని ఎప్పుడు మీరు రూపు మాపాలనుకుంటున్నారో మాకైతే తెలియదు. మీ చిత్తం అయితే వాళ్ళందరికీ చెప్పాలి అని మేము అనుకుంటున్నాం, వాళ్ళందరికీ సత్యాన్ని ప్రకటించాలి అనుకుంటున్నాం. మీ చిత్తమైతే వాటన్నింటినీ జరిగించండి. మా అందరి పట్ల మీరు చేస్తున్న ఎన్నో ఉపకారాలు మేలులు అవును తండ్రి. ప్రతినిత్యం మా చుట్టూ ఎన్నో ప్రమాదాలు, రోగాలు, అపవాది యొక్క కుతంత్రాలు ఇవన్నీ ఉంటున్నా మీరు మమ్మల్ని సదా రక్షిస్తూ సంరక్షిస్తూ మీ సేవలో ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ మీ సేవలో మాతో పాటు సహకరించిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చున్నాం తండ్రి. ఆమేన్.